వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి బొబ్బిలి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమైతే సూపర్ ఉన్నామండి. సమ్మర్ వెకేషన్స్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఆల్రెడీ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఆడపిల్లలు ఇంకా ఫుల్ రెస్ట్ కదా. మన ఆడిందే ఆట పాడిందే పాట, మనకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. ఆ విధంగా ఉన్నాయన్నమాట మా ప్రిపరేషన్స్, ఎంజాయ్మెంట్స్ పిల్లలతో. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే, గుజరాత్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెకేషన్స్కి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళింది లేదు. ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, మేము వచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళలేదు, ఎందుకు వెకేషన్ అని. సరే అని చెప్పేసి మాకు ఇంటికి దగ్గరలోనే ఇది ఎగ్జిబిషన్ పెట్టారు. ప్రతి ఏడాది సమ్మర్లో ఎగ్జిబిషన్ అయితే ఉంటుందండి, ఈ ఏడాది కూడా పెట్టారు. ఇప్పుడు మా అక్క వాళ్ళ బాబు, పాప కూడా వచ్చారనమాట. అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎంట్రీ టికెట్ వచ్చి ఈచ్ 140 రూపీస్. ఇది ఎంట్రీ, లోపలికి వెళ్తున్నాము. చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, నేను, అమ్మ నాన్న, అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు అన్నమాట. దేవి వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ కూడా ఇంకా వెకేషన్ వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు, ఎండింగ్లో వస్తారనమాట మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళడానికి. ఇప్పుడైతే మేమే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాము. ఇది ఎంట్రన్స్, ఇలా ఉంది లోపల. ఎగ్జిబిషన్లో మరీ ఎక్కువగా లేదు, జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఏమీ పెద్దగా ఏం పెట్టలేదు, మరి ఎందుకనో తెలీదు. ఇది ఒక స్టాచ్యూ పెట్టారు బయట, చాలా స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్లోనే పెట్టేశారు. అక్కడ గేమ్ జోన్స్ కూడా చాలా తక్కువ, షాపింగ్స్ కూడా ఏమీ నాకు అంత మజా అనిపించలేదు. జస్ట్ ఒక 2 అవర్స్ అలాగా టైం స్పెండ్ చేసి బయటికి వెళ్ళి స్పెండ్ చేయాలి అనుకుంటే ఓకే, బెటర్. అంతకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు ఎగ్జిబిషన్ కోసం. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు, ఫొటోస్, మన మెమరీస్ని అన్నీ దాచిపెట్టుకొని ఉంచడం కోసం అన్నీ చేస్తూనే ఉంటాము. అలా కొన్ని ఫొటోస్, సెల్ఫీస్ అన్నీ జరిగినాయి అన్నమాట. నేనైతే వీడియో తీసుకోవడం మొదలుపెట్టాను. అక్కల బాబుని నేను నా కెమెరామెన్ కింద ఫిక్స్ చేశాను అనమాట. ఇవి ఒక రోజుకి ఛాన్స్ వచ్చినప్పుడు వాడేయాలి కదా, అలా వాడేశాను అనమాట. నాకు ఎప్పుడు నా వీడియోస్ నేనే తీసుకుంటూ ఉంటాను, పెద్దగా తీసేవాళ్ళు ఎవరు ఉండరు. మా వారు వచ్చినా సరే ఆయన అయితే తీరు ఎప్పుడూ. కానీ ఈసారి మాత్రం వీడు రావడంతో వాడిని శుభ్రంగా వాడేశాను, ఒరే వీడియో తీరా అని చెప్తే శుభ్రంగా తీశాడు. ఇంకా ఇవి ఎంట్రన్స్లో ఉన్న షాపింగ్స్, పెద్ద ఎక్కువ ఏం లేవండి, జస్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ కొంచెం ఉన్నాయే, తపాలలు ఏవో చాయ్ ట్రైనర్స్ అని, ఇంకా అవి తప్ప పెద్దగా ఏం లేవు. చిన్న గేమ్స్ ఒక 2-3 పెట్టారు అంతే. ఒక గన్ షాట్ ఒకటి పెట్టారు, నెక్స్ట్ బాణం గేమ్ ఒకటి పెట్టారు అంతే, పెద్ద ఎక్కువ ఏం లేవు. ఇవన్నీ కూడా మేము వెళ్ళేటప్పుడైతే ఏమీ ఆడలేదు, జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చినప్పుడు ఆడదాంలే అని చెప్పేసి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా లోపల ఏమైనా ఉంటాయా, ఏంటి అసలు ఎలా ఉంది మొత్తం అన్నీ చెక్ చేసుకొని తర్వాత ఆడదామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ ఒకటి హర్రర్ది నైట్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఇందులో పిల్లలు వెళ్తానన్నారు. విన్నారు కదా, లోపల నుంచి బయటకు వచ్చాక పిల్లలు ఆ విధంగా అయ్యారనమాట. నీ చెర్రి అయితే పెద్ద యాక్షన్ చేశాడు, నాకు అది అనిపించింది. నీతూకు అయితే మాత్రం నిజంగా భయం వేసిందేమో అనిపించింది అని మాటలు చూస్తే, కళ్ళు మూసుకొని ఉండిపోయిందంట. ఆల్రెడీ మేము చెప్పాము దానికి వద్దు అని చెప్పేసి, నువ్వు భయపడతావు అని చెప్పేసి. కానీ ప్రతిదానికి నేను చిన్నపిల్లనా చిన్నపిల్లనా అని చెప్పేసి అంటూ ఉంది. సర్లే వెళ్ళు, నీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఉండదు అని చెప్పేసి అంటే వెళ్ళిపోయిందనమాట. నెక్స్ట్ ఇది డిస్కో డ్యాన్స్ ఏదో అంటారు, ఇది ఎక్కాము. బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము. అబ్బా, ఎక్కాక ఆపండ్రోయ్ అన్న మాట తప్ప అది నోటి నుంచి బయటకు రాలేదు. కాకపోతే లోపల ఫీలింగ్ అంతా అదే అన్నమాట, చాలా బాగుంది. ఈచ్ పర్సన్ 80 రూపీస్ తీసుకున్నారు. దీని కాస్ట్ వచ్చేసి చాలా స్పీడ్గా తిరిగింది, చాలా ఎక్కువసేపు తిప్పారు, చాలా భయం వేసింది. చాలా ఎంజాయ్ చేశాను అనమాట అందులో. నాన్నైతే ఏమి ఎక్కరు ఇలాంటివి, నా తనకి భయం. అమ్మ అయితే మాత్రం అన్నిటిలో నేను ఉన్నానని చెప్పేసి వస్తుంది. తను ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం తనకు కూడా చాలా ఇంట్రెస్ట్, ఈవెన్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఏమో మేబీ ఆవిడ పొలుకులో నాకు వచ్చేయేమో, ప్రతిదీ ఎంజాయ్ చేస్తాడానికి ముందుంటాము. నెక్స్ట్ మా చిన్నది, అందరంతా ఎంజాయ్మెంటు మా చిన్నదే చేసింది. చూసారా అసలు అది, నేను ఎత్తుకు ఎవ్వరు ఎత్తుకున్నా ఎత్తుకోవద్దు, నన్ను వదిలేసేయండి కింద, నా దొరిలేస్తాను పాకేస్తాను, ఆ రేంజ్లో తిరిగిందనమాట.
ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఈ పిల్లలు భావిక ఏది ఎక్కననేసి భయపడింది. అందుకని చెప్పేసి దానికోసం పిల్లలది ఏమైనా ఉంటే ఎక్కిద్దామని చెప్పేసి ఇది ఎక్కిస్తే ఈ ఎజ్జితా కూడా ఎక్కేసింది. అది మేము అస్సలు అనుకోలేదు, భయపడిపోద్దేమో అనుకున్నాము, అస్సలు భయపడలేదు 1% కూడాను. ఈవెనా భయం అంటే నీతికాకి భావికకి ఫేస్లో కనిపించింది, కానీ ఎజ్జు ఫేస్లో అస్సలు భయం అనేది కనిపించలేదు. చాలా ఎంజాయ్ చేసింది అది తిరుగుతూ ఉన్నంతసేపును, ఇంకా అలా నవ్వుతూనే ఉందన్నమాట. అది మాత్రం మంచిగా ఎంజాయ్ చేసింది. మేము ఏమి ఎక్కి బయటకు వచ్చినా సరే మాకన్నా ఎక్కువ ఎంజాయ్మెంటు మమ్మల్ని చూసి అది ఎక్కువగా అయ్యేదన్నమాట. దాని తర్వాత స్మోకీ బిస్కెట్స్ ట్రై చేశాము. ఇది 5 బిస్కెట్స్ 50 రూపీస్కి ఇచ్చారు. ఇది చాలా చిల్లుడు అండి బిస్కెట్. అయితే ఎంత మన వేపర్స్ తింటూ ఉంటాం కదా, అవే బిస్కెట్స్ ఇవి. కాకపోతే అవి కూలింగ్ ఏవో చేసి ఉంటారు అవి, అది నాకు తెలియదు ప్రాసెస్ అంటే ఏంటి తెలియదు. కానీ మెటీరియల్ అయితే ఐటెం అయితే మాత్రం అదే, మనం వేపర్స్ తింటాం కదా వేపర్సే. అవి బాగా కూలింగ్ అన్నమాట, అది నాలుక మీద పెట్టంగానే ఆ కూలింగ్కి నాలుక కొంచెం కన్నాలు పడినట్టు కూడా అయింది. అది తిన్నాక చాలాసేపు ఇంకోటి ఏమైనా తింటే నోరు కూడా మండిందన్నమాట. నెక్స్ట్ జెయింట్ వీల్ ఎక్కాము. ఈ జెయింట్ వీల్కి అయితే మేమే ఎక్కామన్నమాట, చెర్రీ, నేను, అక్కలు, ఇద్దరు పిల్లలు, చెల్లి అన్నమాట. ఇదైతే అస్సలు డబ్బులు వేస్ట్ అనిపించింది అనమాట. ఇది కూడా ఈచ్ 180 రూపీసే. అసలు ఏమీ నచ్చలేదు నాకు. అసలు తిప్పాడా, దించేసాడా, ఎప్పుడు ఎక్కామా, ఎప్పుడు దిగామా అన్నది కూడా నాకు తెలియలేదు. నేను ఇంకా అనుకున్నాను ఒక బాక్స్లోకి ఎక్కిన తర్వాత ఇంకా కంటిన్యూ ఒక్కొక్క బాక్స్ ఆపి ఆపి ఎక్కిస్తాడు కదా, ఆ విధంగా అనుకొని ఎక్కి కూర్చొని ఇంకా ఎక్కుతున్నారేమో ఎక్కుతున్నారేమో అనుకొని అలాగే కూర్చొని ఉంటే ఏ దిగేయండి అయిపోయింది అన్నాడు. ఇదేంట్రా నాయన ఎప్పుడెక్కాను నేను, ఎప్పుడే దింపేస్తున్నావా అనిపించింది. అసలు ఏం నచ్చలేదు. ఇది 80 రూపీస్కి వేస్ట్ అనిపించింది, డబ్బులు వేస్ట్ అనిపించింది, వర్త్ కాదు అసలు. నాకు ఇటువంటివి ఎక్స్పీరియన్స్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి అంతే, అమ్మ వాళ్ళు చిన్నప్పుడు నన్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్ళా, పార్క్స్ తీసుకెళ్ళినా, ఇవి ఎక్కుతూ ఉండేదాన్ని అనమాట. దేనికి భయం అనిపించదు, కొంచెం మంచిగా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ఇదైతే అస్సలు స్పీడ్ లేదు. బ్రేక్ డ్యాన్స్ మాత్రం సూపర్, పైసా వసూలు చేశారు, అంత బాగా చేశారు. దీనికి ఏంటంటే సైడ్ ఏం రాడ్ పెట్టలేదు, అందుకే నేను కొంచెం షాక్ అయ్యాను అనమాట, ఇదేంటి సైడ్ రాడ్ ఏం పెట్టలేదు అని. మేము అక్కడ వెళ్ళాం కదా అది ఎక్కడానికి, పిల్లల్ని తీసుకెళ్ళలేదు కదా చిన్నదా నీతు నీ బావి కానీ, వాళ్ళనేమో నా మేము అది ఎక్కలేదు కాబట్టి మాకు ఇది కోలా కొనివ్వాలి అని చెప్పేసి అన్నారు. అందుకని వీళ్ళు కోలా తింటున్నారు. ఇక్కడ మన ఆంధ్రాలో కోలా తక్కువగానండి, గుజరాత్లో అయితే నార్త్ ఇండియాలో మీకు చాలా కనిపిస్తాయి. బీచ్ రోడ్లో, నైట్ టైం రోడ్స్ పైన ఈ కోలాలు అనేది చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ వాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఇక్కడ కోలా సెంటర్ పెట్టడం. నెక్స్ట్ ఇది, ఇది అయితే చాలా స్లోగా తిరుగుతుంది. చిన్నపిల్లలు కూడా ఎక్కొచ్చు అంటే భావికని కొంచెం నచ్చ చెప్పి ఎక్కించేసాము. ఇది కూడా పెద్దగా ఏమీ లేదంట, బాబుకి ఏం నచ్చలేదంట. నచ్చిన చాలా బోర్ కొట్టింది. స్పీడ్గా తిరగలేదా? నో, చాలా స్లోగా. వాడు కూడా నచ్చలేదంట. ఈవెన్ బావికకి నీతికకి కూడా నచ్చలేదు, తిరగలేదు అని చెప్పి. దీనికైనా స్పీడ్ అయితే సింపుల్ రిమోట్ కంట్రోల్ ట్రైన్సే. రిమోట్ కంట్రోల్ డ్యాన్సే ట్రైన్స్ అచ్చా ట్రైన్స్ అదనమాట. వాళ్ళకి కూడా ఏం నచ్చలేదు. మా చిన్నదాన్ని మాత్రం మేము పట్టుకోలేకపోయామండి బాబు. అస్సలు ఒక్కళ్ళ చేతి నుంచి ఒకరికి మార్చాల్సి వచ్చింది దాన్ని. అస్సలు ఒక్క దగ్గర ఉండేది కాదు మమ్మల్ని, ఎందుకంటే అక్కడ ఎక్కువగా సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా, ఆ సాంగ్ సౌండ్కి నీ ఎజ్జుకి బాగా ఊపు వచ్చేసేది. ప్రతి పాటకి డ్యాన్స్ వేసేసేది అనమాట. అది ఇంట్లో కూడా అంతే, ఏమైనా మంచి ఊపున్న పాట వస్తే మాత్రం డ్యాన్స్ వేసేస్తూ ఉంటుంది. అందుకని అక్కడ కూడా మమ్మల్ని దింపేయండి డ్యాన్స్ వేసేయడం కోసం, పాకేయడం కోసం ఆ విధంగా చేసేది. నెక్స్ట్ ఇంకా రిటర్న్ వచ్చేసాం, ఇంక అక్కడ అవన్నీ అయిపోయి ఇంకా పెద్దగా తినడానికి కూడా ఏమీ లేవు. పీచు మిఠాయి, బజ్జీ అవి ఏమి నచ్చలేదు, జస్ట్ ఏం నచ్చలేదు. అందుకే ఇంకా మేము బ్యాక్ అయిపోయాము. వచ్చేటప్పుడు గేమ్స్ ఆడతామని చెప్పేసి పిల్లలకి చెప్పాం కాబట్టి మనం ఒకసారి మాటిచ్చాక ఊరుకుంటారా, సమస్య లేదనమాట. అందుకని చెప్పేసి ఇద్దరు ఆడపిల్లలకి ఆ గేమ్, వీడికి వచ్చేసి గన్ షాట్ ఒకటి చేపించామన్నమాట. మాకు అక్కడ ఏం గెలుచుకున్నామో తెలుసా, పిల్లలు ఆడిన దాంట్లో సబ్బు డబ్బా గెలుచుకున్నాము. మేము గేమ్కి పెట్టింది 80 రూపీస్, 80 రూపీస్కి 7 బాల్స్
టెన్ బాల్స్ ఇచ్చాడు, టెన్ బాల్స్ ఇచ్చాడు. మేము మాకు వచ్చిందనమాట ఒక 15 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది ఆ సబ్బు డబ్బా వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఆడపిల్లలకి ఈ షాపింగ్ కూడా, మనం బొట్టు పిల్లలు రబ్బర్ బ్యాండ్స్ చూస్తే ఊరుకుంటామా, ఊరుకోం కదా, అవి కూడా ఒకసారి అలా చూసి వచ్చేద్దామని చెప్పేసి అందులో కూడా దూరి ప్రతి దాంట్లో దూరి చేపెట్టేసి కొనుక్కున్నాము. లాస్ట్ ఇంకా అక్కడ ఏమీ తినలేదు అని చెప్పేసి బయటకు వచ్చి మంచి పానీపూరి తిని ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేసాము. రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇదేనండి బ్లాగ్. ఒకవేళ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇటువంటి బ్లాగ్స్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.